కర్నూల్ జిల్లా ప్యాపిల్ మండలం ఓటకొండ గ్రామానికి చెందిన రంగన్న అనే రైతు తనకు చెందిన 304 సర్వే నెంబర్ గల పొలంలో వ్యవసాయం సాగు చేసుకుంటున్న రైతుకు 1B అడంగల్లో అతని పేరు నమోదు కాలేదని, గత 3 సంవత్సరాల నుండి MRO ఆఫీస్ నందు ఫిర్యాదు చేసినా ఎక్కడా ఫలితం లేదని బాధితుడు వాపోతున్నాడు. సర్వేయర్లు సర్వే చేసి రిపోర్ట్ ఇచ్చినా ఎవరైతే బాధితులు పొలం ఆన్లైన్లో ఎక్కువ ఎక్కించుకున్నారో వారికి నోటీసులు ఇచ్చినా ఫలితం శూన్యమని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దాదాపుగా 3 సంవత్సరాల పాటు MRO ఆఫీస్ చుట్టూ తిరిగినా ఏ ఒక్క అధికారి తనకి న్యాయం చేయలేదని వాపోయాడు. మెయిన్గా ప్రధానంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే భూ సమస్య అనేక 76 సమస్యలు ఉంటాయి. ఈ సమస్య మీద మీ రంగన్న అనే వ్యక్తి 304 సర్వే నెంబర్లో సాగు చేసుకుంటున్నాడు, కానీ 1B అడంగల్లో అతని పేరు నమోదయ్యలేదు. దీనికి సంబంధించి మేము గత 3 సంవత్సరాల నుంచి MRO ఆఫీస్ తిరుగుతూనే ఉన్నాము, కానీ ఎక్కడ ఫలితం అయితే జరగడం లేదు. సర్వేసార్లు సర్వే రిపోర్ట్లు చేసినారు, తర్వాత రిపోర్ట్ ఇచ్చినారు, తర్వాత నోటీసులు పంపిస్తున్నారు బాధితులకి. ఎవరికైతే రైతులు ఎక్కువైతే ఎక్కిస్తున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినారు, కానీ ఫలితం అయితే లేకపోయింది. ఇట్లా దాదాపు 3 సంవత్సరాల నుంచి 3 MRO సర్వేలు మారిపోయినారు, ఫలితం అయితే కొంచెం కూడా పాజిటివ్గా రావడం లేదు. దీనికి సంబంధించి మేము RDO సార్ని కూడా కలిసినాము, అయినా కూడా ఫలితం లేకపోయింది. దీనికి సంబంధించి చాలా తీవ్రమైన సమస్య అయితే చూస్తుంటే మీకే ఒక అర్థమవుతుంది. 80 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి MRO చుట్టూ ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నాడంటే కారణం ఏమంటే న్యాయం చేయండి. ఇన్ని సార్లు తిరుగుతున్నా న్యాయం చేయలేకపోతున్నారు. చిన్న సమస్య ఆన్లైన్లో పొలం వేరే వాళ్ళు ఎక్కిస్తున్నారు, ఇతను ఎక్కిందంటే ఎన్నెన్నో కారణాలు చెప్తారు, ఏవేవో చెప్తున్నారు, కానీ ఆయన సమస్య అయితే పరిష్కారం కావడం లేదు. మీ న్యూస్ ద్వారా మేము తెలియజేసేది ఏమంటే ఇతనికి గత 2 ఎకరాల 94 సెంట్లు 304 సర్వే నెంబర్లో 300 ఉంది. దీనికి సంబంధించి మీరు న్యాయం చేయగలుగుతారని మీ న్యూస్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. నా పేరు రంగన్న, మా నాన్న పేరు సుంకన్న, నా పేరు రంగన్న. మాది ఊటుకొండ గ్రామం, అప్పుడు జల్లూరం మధుర. నా పేరు రంగన్న, మా నాన్న పేరు సుంకన్న, నా పేరు రంగన్న. మాది ఊటుకొండ గ్రామం, అప్పుడు జల్లూరం మధుర. ఎవరు తీసుకెళ్ళేది? జగన్. జగన్ కిరణ్. ఇంకొక వీళ్ళ కానీ ఇప్పుడు ఈ రెండు వాళ్ళకి అందరూ చెప్పింటే అని అంటున్నారు. వాళ్ళంటే ఇంకా పట్టు కొట్టించినాను. ఆ పద్ధతి ఉంటే ఇప్పుడు జరగడమే లేదు ఇది. ఎప్పుడు వచ్చినా ఒకరు ఉంటే ఒకరు ఉండరు. చూడండి, డబ్బులు తీసుకొని పిల్లలు